నమస్కారం. నా పేరు ఎం మంజీరా. మాకి అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి మా ధన్యవాదములు. మా ఆంధ్ర అసోసియేషన్ జైపూర్ రాజస్థాన్ తరఫున మీ అందరికీ ఇదే మా స్వాగతం. మా ఈ ఆంధ్ర అసోసియేషన్ కి 4 స్తంభాలు ఉన్నాయండి. వాటి వలనే ఈ భవనం అనే మా ఆంధ్ర అసోసియేషన్ ఇలా నిలిచి ఉంది. వారు మా చైర్మన్ డాక్టర్ కె సాంబశివమూర్తి గారు, ప్రెసిడెంట్ శ్రీ ఎస్పిఎల్ మూర్తి గారు, జనరల్ సెక్రటరీ శ్రీ సిఎస్ కుమారస్వామి గారు, ధనం మూలం మిథన్ జగత్, ట్రెజరర్ శ్రీ కె రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారు గత 34 సంవత్సరములుగా అందరినీ ఒక ధాటి మీదకి తీసుకుని వచ్చి ఈ మా ఆంధ్ర అసోసియేషన్ ని తన కన్న కూతురులాగా కంటికి రెప్పలాగా ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ముందుగా దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసినదిగా డాక్టర్ కె సాంబశివమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాము. అన్మ్యూట్ చేశానండి, చూడండి ఒకసారి వినిపిస్తుందా? క్లియర్ క్లియర్ మాట్లాడండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాంత్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణవన్నోతిభిస్సి దసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామిత్రియవతు దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రే శమూర్జందుహానా ధేనుర్వాగస్మాను పశుష్టతైతు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఈరోజు మనందరూ కూడా ఆంధ్ర అసోసియేషన్ జైపూర్ ద్వారా నిర్వహించేటువంటి భాషా సాహిత్య కార్యక్రమంలో మనందరం పాల్గొంటున్నాము. మీ అందరికీ కూడా దీంట్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా మా అసోసియేషన్ తరఫున స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తున్నా. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ కె సాంబశివమూర్తి. జైపూర్లో ఉండేటువంటి జగద్గురు రామానందాచార్య రాజస్థాన్ సంస్కృత యూనివర్సిటీలో శిక్షా విభాగంలో పనిచేస్తున్నాను ప్రొఫెసర్గా, అలాగే విభాగాధ్యక్షులుగా ఉన్నాను. ఈనాటి మన కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా కార్యక్రమ పర్యవేక్షకురాలుగా బరంపురం నుంచి ప్రముఖ తెలుగు భాషా సాహిత్య శాస్త్రవేత్త అయినటువంటి శ్రీమతి డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి గారు ఉన్నారు. వారికి మన అసోసియేషన్ తరఫున స్వాగతం పలుకుతూ అభినందనలు కూడా తెలియజేస్తూ వారి గురించి రెండు పరిచయ కొంచెం పరిచయ వాక్యాలు చెప్పడానికి చెప్తాను. శ్రీ వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రావట్లేదండి. వాయిస్ వీడియో రెండు పోయి. మంజరి సరే అయితే మరి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించేద్దాము. కుమారి ఎం హైందవి, ఎం మైత్రేయి సరస్వతి వందనతోటి ఈ ప్రారంభం ప్రారంభిస్తున్నాము. Thank you.
సకల విద్యలకి సంగీత సాహిత్యాలకి మూల దైవం సరస్వతి మాత ఆ తల్లి వందనముతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ చిరంజీవుల మీద ఆ తల్లి కరుణ దీవెనలు ఉండాలని ఆశిస్తూ తరువాత చిరంజీవి కే విద్యా కశ్యపుని అత్యంత ఆహ్వానిస్తున్నాము. నానా కశ్యప్ అందరికీ నమస్కారం. నా పేరు విద్యా కశ్యప్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈ రోజు గిడుగు వెంకట చలపతి రావు గారి తీపి తీపి తెలుగు భాష చెప్పబోతున్నాను. మసలుకు వెళ్ళి తసుగున్న బాల తెలుగు భాష గొప్పతనం తెలుసు కొమ్మెల పుట్టదే నెబట్టుల పొన్నమిదే రాజుల పొడమి తల్లి పులికించే పసిది పంటల పరవసాన పరిగిడే పావన కృష్ణ వేణిల పలికరించు ప్రథమ భాష తెలుగు భాష మన తెలుపి కలిగి మసలుకు నెల్లి తసుకున్న బాధ తెలుగు భాష గొప్పతనం తెలుసు కొమ్మెల యాగయ్య కీర్తనలో క్షేత్రయ్య పదములు అన్నమయ్య గలములు అలనన్నయ్య కలములు అనువనువు ప్రతిమలి పరిమళించు రీతిలో అనుభవించే ప్రణవ భాష తెలుగు భాష మనది తెలివి గలిగి మసలుకు లలిత సుగుణ బాల తెలుగు భాష గొప్పతనం తెలుసు కొమ్మిల దాక్షిణి ఆరామమున శ్రీశైల శిఖరమున కాళేశ్వర నిపుణలోన కేణలూరు తెలికిది గోదావరి ఒడిలో నా రామహేంద్రమతిలో నా భారతాన భాషల్లెటి తెలుగు భాష మనది తెలివి గలిగి మసలుకు లలిత సుగుణ బాల తెలుగు భాష గొప్పతనం తెలుసు కొమ్మిల. తెలుగు జాతి తెలుగు వారికి మాత్రమే సొంతమైనది పద్యం అండి. పెరుగావిడ ఆవ పెట్టి వండుకుని తింటే ఉన్నంత మధురంగా లేది పద్యం, నా మీద అలాగే ఉంది. ఈ చిరంజీవిని కూడా సరస్వతీ మాత ఇలాగే ఆశీర్వదిస్తూ తెలుగుదనాన్ని ఇలాగే ముందుకి పద్యాలను తీసుకెళ్లాలని ఆశీర్వదిస్తూ తర్వాత నిర్మలారాణి పట్నాయక్ గారు. కైలాసగిరి నుండి కాశీకై కాశికాపురి నుండి దాసికై దాసి దయచేసి నావయ హర 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 హర. హలో చెప్పండి. హర హర హలో చెప్పండి సార్. మల్లె రేఖగా కురిసి తేనియల దరిసిని ముక్కోటి దేవతల నేతర ముల్లోకములకిష్టదాతర వెలిబూది పూతర నల విషము మేతర హర 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 కైలాసగిరి కాశికాపురి నుండి దాసికై దాసికై దక్ష వాటికై దయచేసి నావయ హర 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 హర. నమస్కారం. మంజరి గారు, ఇప్పుడు మీ చైర్మన్ గారు ఇప్పుడు రెడీగా ఉన్నట్టున్నారు చూడండి వారి ఆడియో. అదే అడగబోతున్నానండి నేను. ఒక్క నిమిషం పిలుస్తున్నాను వారు. నేను అమ్మ చాలా బాగా పాడారు. హాయ్, మరి గోదావరి ఉండవండి, మా ద్రాక్షారం ఉండి అలాగే ఉంటుందండి. హాయ్, కొబ్బరి నీళ్ళు అంత రుచండి మరి. తర్వాత ఇందాక మా చైర్మన్ గారు పాపం అక్కడ సిగ్నల్స్ రాలేనట్టుంది. అయ్యా గురువు గారు ఉన్నారా? డాక్టర్ కే సాంబశివమూర్తి గారు
కనపడట్లేదండి ఆయన, మళ్ళీ ఇప్పుడే కనపడ్డారు, మళ్ళీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. రావు సార్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి రావు గారు. సార్ ముందుకు వెళ్ళండి, తర్వాత చెప్పండి నెక్స్ట్ ప్రోగ్రామ్. సరే సరే అయితే. కుమారి జి అమృత కృష్ణ బిఎస్సి అగ్రికల్చర్ చదువుతోంది. మా తెలుగంటి కండెప్పడండి, గోనారు గలగల మరి వస్తుంది. నమస్కారం. నిజమని నమ్మేడా, నగవులు నిజమని నమ్మేడా, ఒగినడి ఆసను వందనమే, నగవులు నిజమని నమ్మేడా, ఒగినడి నగవులు నిజమది నమ్మేడా, నమ్మేడా. తొల్లిటి కర్మము దంతల నుండగ, తొల్లిటి కర్మము దంతల నుండగ, తొల్లిటి కర్మము దొంతల నుండగ, చెల్లమోయిక జేసేదా, తొల్లిటి కర్మము దొంతల నుండగ, చెల్లమోయిక జేసేదా, ఎల్లలోకమును ఏలేటి దేవుడా, ఎల్లలో నగవులు నిజమని నమ్మేడా, ఒగినడి ఆశలు వదనవే, నగవులు నిజమని నమ్మేడా. నలిని నామని నాలిక నుండగ, నలిని నామని నాలిక నుండగ, నలిని నామని నాలిక నుండగ, తలకొని ఇతరము తడవేద, నలిని నాలిక నుండగ, తన కొని ఇతరము తడవేదా, బలు శ్రీ వెంకటపతిను గొలిచి, బలు శ్రీ వెంకటపతిను గొలిచి, ఒలుకు చంచలము నందనవే, నగవులు నిజమని నమ్మేడా, ఒగినడి ఆశలు వదనవే, నగవులు నిజమని, నగవులు నిజమని, నగవులు నిజమని నమ్మేడా. నగవులు నిజమని మగ పమర పెణిన తానిన పమగ మరి, నగవులు నిజమని
చాలా చాలా బాగా పాడావమ్మా. అందరూ సాఫ్ట్వేర్ ఆ వేరు ఈ వేరు అని పరిగెడుతున్న ఈ రోజుల్లో అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, మనకి తిండి పెట్టేంత రైతుకి ఏదో ఒక సాయం చేయాలని మంచి ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ ఎంచుకుని ఇంత ముందుకు వెళ్తోంది అమ్మాయి చిరంజీవిని అందరూ ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ కోరుతూ తరువాత మన సాంబశివమూర్తి గారిని. నేను ఆడియన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయిని హైదరాబాద్ లో పాటిస్తాం, రాతేశ వాళ్ళని సంప్రదించమని చెప్పండి. తప్పకుండానండి. నా పేరు శర్మ. ఓకే శర్మ గారు, థ్యాంక్ యూ. అమృత విన్నావమ్మా? విన్నాను ఆంటీ. చాలా చాలా ధన్యవాదాలు సార్ ఇంత మంచి అవకాశం మా తెలుగుంటి పిల్లకి ఇచ్చినందుకు. రైట్ రైట్, రాతేశ సమన్వయకుల్ని కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ ఇస్తారు. ఇట్లాంటివి ఇంకా ముందు ముందు చాలా వస్తాయి. తర్వాత మా చైర్మన్ గారు కే సాంబశివమూర్తి గారు. గురువు గారు వినిపిస్తుందా? హలో వినిపిస్తోందండి. హలో మాట వినిపిస్తుందండి? అందరికి మరలా స్వాగతం. ఈ రోజు మనకి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భాష మన కార్యక్రమానికి భాషా సాహిత్య పరంగా ఎంతో కృషి చేసినటువంటి డాక్టర్ తుల్లపాటి రాజేశ్వర్ గారికి మరొకసారి ధన్యవాదాలు, స్వాగతం, అభినందనలు తెలియజేస్తూ వారి గురించి ఒక చిన్న సంక్షిప్త పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. తెలుగు భాషా పక్షోత్సవం శ్రీ డాక్టర్ తుల్లపాటి మనం పొందాము. ఈవిడ ఒరిస్సా ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖలో తెలుగు విభాగంలో రీడర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ సాహిత్యవేత్త, నాలుగు నవలలు, రెండు కవిత, అన్మ్యూట్ చేసుకోవాలి రాఘవ గారు. గాయాల చెట్టు, తెలుగు రాగాల రాగరా సంకలనం ప్రచురించారు. ఈవిడ 77 వరకు ఉండేటువంటి వాయిస్ క్లియర్ లేదండి.
మంజిరా గారు తదుపరి కార్యక్రమం సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురింపజేసి ఈమె తన యొక్క పిహెచ్డి ఉపాధిని పొందారు. అలాగే వీరు రాసినటువంటి అనేక కవితలు వ్యాసాలు తెలుగు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. వివిధ పత్రికల్లో రవీంద్రనాథుని యొక్క ఫ్రూట్ గ్యాదరింగ్ అనువాదం నివేదన, అలాగే ఒరియా కవితానువాదం నివే అమృత, ఎంతో తెలుగు సాహితీ సాహిత్య భాషా సాహిత్యవేత్తలకి ఎంతో ప్రశంసలు పొందినటువంటి కవితా సంకలనాలు ఇవి. ఈవిడ విశ్వమాన కళ్యాణమే ధ్యేయంగా సంకల్పబడ్డది అనేకమైన కవితా సంకలనగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇదే అటువంటి రాజేశ్వరి గారిని మనం ఈరోజు మన ముఖ్య అతిథిగా పొంది మన ఎంతో ఆనందాన్ని తర్వాత గర్వాన్ని అనుభవిస్తున్నాము. వారికి మరొకసారి మన అసోసియేషన్ తరఫున స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రేతర తెలుగు సమాఖ్య నుంచి యజ్ఞనారాయణ గారు, భారద్వజ గారు, శ్రీనిధి గారు, ఇట్లా చాలా మంది మనకి సహాయ సహకారం అందిస్తున్నారు. వారందరికి కూడా మనందరి తరఫున స్వాగతం పలుకుతూ అలాగే మన అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు ఎస్పిఎల్ మూర్తి గారికి, అలాగే కుమారస్వామి గారికి, రాజేశ్వరరావు గారికి, మంజీర్ గారికి అందరికి కూడా స్వాగతం పలుకుతూ శ్రీ ఒక వేదమంత్రంతో నా ఈ స్వాగతోపన్యాసాన్ని సమాప్తి చేస్తాను. సంజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం ఉపక్లుప్తం క్లుప్తం శ్రేయోవసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రకేతుః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్వానాతపగుస్తపన్నభితపన్ రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః. హరి ఓం. మంజీర్ గారు అయ్యా, వేదం ఏమి మేము మాట్లాడలేము, ఆ గురువు గారితో మేము పోటీ పడి మాట్లాడకూడదు, నేను మాట్లాడే సాహసం చేయలేను. మీ ఆశీర్వచనానికి చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ కె సాంబశివమూర్తి గారు. తర్వాత మన ముఖ్య అతిథి శ్రీమతి డాక్టర్ టి రాజేశ్వరి గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. హలో, రాజేశ్వరిని అండి, వినిపిస్తోందండి? హలో వినిపిస్తోంది మేడం. ఆంధ్ర అసోసియేషన్ జైపూర్ సభ్యులందరికీ మరియు అంతర్జాలంలో వీక్షిస్తున్న దేశ విదేశాలలోని భాషా ప్రేమికులందరికీ నా నమస్కారం. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తెలుగు భాష పక్షోత్సవాలలో ఈ విధంగా మిమ్మల్ని పలకరించి ప్రసంగించే అవకాశం కలిగింది. ఈ మహత్తర కార్యాన్ని చేపట్టిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షులు రాళ్లపల్లి సుందరరావు గారికి, కార్యదర్శి ప్రసాద్ గారికి, అంతర్జాలంలో ఈ సమావేశ నిర్వహణకు కృషి జరుపుతున్నటువంటి సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా నా అభినందనలు కృతజ్ఞతలు చెప్తున్నాను. తెలుగు భాషా దినోత్సవంలో ఈ విధంగా ఈ పక్షం కాలంలో మరి ఎంతోమంది మహనీయుల జయంతులను పురస్కరించుకొని సమావేశం నిర్వహించటం నిజంగా సంతోషదాయకం. వ్యవహారిక ఆంధ్ర భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు, అలాగే హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు, మరి మహాకవి కాళోజీ నారాయణరావు గారు, మరి కవి సామ్రాట్ జ్ఞానపీఠం విశ్వనాథ సత్యనారాయణ గారి దివ్య స్మృతికి అంజలి ఘటిస్తున్నా. మన మాతృభాష చాలా మధురమైంది. తేనెలొలికే తెలుగు భాషకి, వీర ప్రసవిని తెలుగు తల్లికి వారసులం కావటం నిజంగా మన అదృష్టం. ఆంధ్ర శబ్దం జాతిపరంగా ముందు మనకు ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. బ్రాహ్మణాల కాలం క్రీస్తు పూర్వం 1000 అని, 1500 అని పరిశోధకులు చెప్తూ ఉంటారు.
కుండ్ర కుళింద శబర మూతిములతో కలిసి ఆంధ్రులు జీవిస్తున్నట్టుగా ఉత్తర దేశంలో వర్ణించబడ్డారు. తర్వాత ఆంధ్రులు ఉత్తర భారతదేశం నుంచి కృష్ణా గోదావరి ప్రాంత ప్రదేశంలో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నాటికి స్థిరపడ్డారు. అయితే అంతకు ముందు ఈ ప్రాంతంలో కృష్ణా గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రజలు తెలంగులు. వారు మాట్లాడే భాష తెలుగు. తెలుగు లిపి పూర్వం ఇలా ఉండేది కాదు. చాలా సంవత్సరాలు తెలుగు లిపి కన్నడ లిపి రెండు ఒకే విధంగా ఉండేది. దీన్ని తూర్పు చాణక్య లిపి అని వేంగి చాణక్య లిపి అని పిలిచేవారు. అయితే ఏనాటి నుంచో రాతి రాగి శాసనాలు అలాగే తాళపత్ర గ్రంథాల నుంచి ఇప్పుడు కాగితాల్లోకి వచ్చి తెలుగు సాహిత్యం ఎన్నో విధాలుగా ఎంతో శాఖోపశాఖలతో విస్తరిల్లి పడవీలుతోంది. ఇవాళ మనం 21వ శతాబ్దిలో మనకి 11వ శతాబ్దిలో సాహిత్యం ప్రారంభమైనట్టు చెప్పుకుంటాం. కానీ అంతకుముందు ఎంతో మౌఖిక సాహిత్యం అంటే దేశ సాహిత్యం, ప్రజలు వాళ్ళు పాడుకునేటటువంటి పాటలు అలాగే చెప్పుకునేటటువంటి కథలు ఇవన్నీ ఎన్నో ఉండే ఉంటాయి. కానీ అవి లిఖితపూర్వకంగా మనకి దొరకటం లేదు. మనకు లిఖిత సాహిత్యం 11వ శతాబ్దిలో మరి మహాభారతంతోనే మొదలవుతోంది. మనకి తెలుగులో ఒక నానుడి ఉంది, ఏమిటంటే మనకు వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. అంటే అంత ఆస్వాద యోగ్యంగా మనకి కవిత్రయం మహాభారతం మనకి మలిచారు. నాటి నుంచి తెలుగు సాహిత్యం మరి ఎంతో విస్తరించినట్టుగా మనందరికీ తెలుసు. దీనికి మన భాషకు ఆంధ్రము తెలుగు తెనుగు అనే శబ్దాలు పర్యాయ పదాలుగా ఉన్నాయి. తెలుగును గురించి పండితులు ప్రముఖులు అనేక మంది అనేక అభిప్రాయాలు వెలిబుచ్చారు. కళాభూముడు శ్రీనాథుడు క్రీడాభిరామంలో తెలుగు లెస్స అని చెప్పిన మొట్టమొదటి కవి ఆయన అంటాడు, జనని సంస్కృతం సకల భాషలకు నో దేశ భాషలందు తెలుగు లెస్స, జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలు కాదే, మెచ్చుటాడు బిడ్డ మేలు కాదే. అంటే తల్లి కంటే గొప్పదైనటువంటి సంపద కలిగినటువంటి మరి కూతురు ఎంతో గొప్పది కదా, అది మనం నిజంగా ఆనందించవలసినటువంటి విషయం కదా. అంటే తెలుగు సంస్కృతం కంటే గొప్పది అని శ్రీనాథ మహాకవి చెప్పాడు. అలాగే విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన కృష్ణదేవరాయలు ఆయన తన ఆముక్తమాలద కావ్యంలో సాక్షాత్ ఆంధ్ర మహావిష్ణువే తనకి కలలో కనిపించి ఇలా అన్నాడని చెబుతాడు, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల పుండ తెలుగు కండ, ఎల్ల నృపుల కొలువ ఎరుగవే బసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. నేనేమో తెలుగు వల్లభుణ్ణి, తెలుగు కండ చక్కెర లాంటి భాష, అందుకని నువ్వు ఈ తెలుగు భాషలోనే నువ్వు ఆముక్తమాల్యద కావ్యాన్ని రాయమని మహావిష్ణువు కృష్ణదేవరాయలకు చెప్పాడు. ఇంకా హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు కూడా తెలుగు మాధుర్యాన్ని గురించి ఇలా అన్నారు, మొలక లేతదనము తలిరుల నవకంబు మొగ్గ సోగదనము పూవుతావి, తేనె తీయదనము తెన్గునకే కాక పరుష సంస్కృత భాషకెద్ది అని. సృష్టిలో పరమ సుకుమారమైనటువంటి వాటితో మరి తీయనైనటువంటి వాటితో ఆయన నారాయణదాస్ గారు తెలుగు భాష మాధుర్యాన్ని గురించి ప్రశంసించారు. తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అందరూ చెప్పటం, ఆ విధంగా అది పొగడబడటం మనం చూస్తూ ఉంటాం. అయితే దీన్ని ఎందుకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా దీనికి పేరు వచ్చింది అది రామ్మూర్తి పంతులు గారు శోధించారు. ఆయన ఏమన్నారంటే, కొందరు
యూరోపియన్ యాత్రికులు మన తెలుగుదేశంలో మరి నడుస్తూ గ్రామాల్లో పొలాల గట్ల మట చెరువుల గట్ల దగ్గర మన స్త్రీలు ఆడుకునేటటువంటి మాటలు పాడుకునేటటువంటి పాటలు ఇవన్నీ చాలా మధురంగా ఉన్నాయని ఆయన చెప్తూ వాళ్ళు వాళ్ళలో వాళ్ళు అనుకుని ఈ భాష చాలా శ్రావ్యంగా ఉంది ఇది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే తూర్పు దేశపు ఇటలీ భాషలాగా దీన్ని మనం పిలవచ్చు అని చెప్పి అన్నారని మరి రామ్మూర్తి పంతులు గారి పరిశోధన. అంచేత మరి మన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అయితే ఎట్లా మనం దీన్ని కాపాడుకోవటం, మన పిల్లలకి తెలుగు భాషని నేర్పించాలి. అయితే పెద్దలందరూ చెప్తారు ఏమని, మన పిల్లలకి తెలుగు భాష మనం నేర్పించుకోవాలి. ఎవరైతే ఉగ్గుపాలతో నేర్చుకున్నటువంటి భాష అందు అది కనుక అందులో కొన్నాళ్ళైనా మనకు విద్యాభ్యాసం కనుక చేసినట్లయితే సులువుగా వారు ఇతర భాషలు నేర్చుకోగలరు, వారి మేధో సంపత్తి కూడా పెరుగుతుంది అని శాస్త్రవేత్తలందరూ చెప్పినటువంటి మాట. కాబట్టి మన పిల్లలందరినీ కూడా కొంతవరకైనా మాతృభాషలో తెలుగు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు భాషలో విద్యను కొంతవరకైనా అభ్యసించడానికి తగిన ఏర్పాట్లు ఉండాలని మరి ఆ విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే పెద్దలు చెప్పినటువంటి మాట మరి ఉన్నది కాబట్టి ఇటువంటి మాతృభాషని మనం ఆ తల్లి ఆ తెలుగు తల్లి బిడ్డలవటం నిజంగా మన అదృష్టం. ఏ ప్రఫుల్ల పుష్పంబుల్ల ఈశ్వరునకు పూజ సలిపితినో ఏను పూర్మందు కలదయ్యేని పునర్జన్మ కలుగుగాక మధుర మధురంబైన తెలుగు మాతృభాష. నమస్కారం అండి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. జ్ఞానశక్తి స్వరూపం సరస్వతి విదుషీమణి డాక్టర్ టి రాజేశ్వరి గారి గురించి మేము ఏమని చెప్పగలము? మేము చేసుకున్న అదృష్టం అమ్మ మీ తెలుగు ప్రసంగం తెలుగు గురించి వినడం. తర్వాత చిరంజీవి మైత్రేయి వైలెన్తో మన ముందుకి వస్తోంది. ఆగస్టులో తానావారు నిర్వహించిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక పోటీలలో చిరంజీవి మైత్రేయి రెండవ బహుమతి గెలుచుకుంది. తనని ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదమ్మా, చాలా సంతోషం. మీ మగలుపు గురించి మాట్లాడలేదు. ధన్యవాదాలండి శర్మ గారు. మీ మగలుపు గురించి మాట్లాడలేదు శర్మ గారు, ధన్యవాదాలు. మొగలిపు మొగలిపు అంటే ఘుమఘుమల తెలుగు, మీరు గుర్తుంచుకున్నారు కదా. అది కవుల హృదయాలలోకి, తెలుగు భాషాభిమానుల హృదయాల్లోకి వెళ్ళాలనే నా ఆశ. వారి హృదయాలలో నిలిచి ఉంటే అంతే చాలు. ధన్యురాల్ని. అందరికి నమస్కారం. నేను ఇవాళ రాగ్ హంసధ్వని ప్రదర్శించబోతున్నా. Thank you.
చాలా బాగుంది, చాలా ధన్యవాదాలండి. తర్వాత చిరంజీవి సిఎస్ వైభవి నృత్య ప్రదర్శన. లేదు ఫోటోకి పోజ్ వైభవిది పాట ఏ పాట అండి? విఘ్నేశ్వరుడి మీద మహాగణనాద. మహాగణపతి, సారీ మహాగణపతి. వైభవి పాట అదే పాటునండి. వైభవిది వైభవిది ఆడియో రెడీగా ఉందండి. ఓకే ఓకే, డన్ డన్, ప్లే చేసేయండి ప్లే చేసేయండి. మహాగణపతి
చిరంజీవి వైభవి తన తన మీద ఆ నటరాజ స్వామి ఆశీర్వాదం ఉండాలని మనకి ఇంత బాగా చేసి చూపించినందుకు తన నృత్యాన్ని తనని అభినందిస్తూ తరువాత శ్రీమతి డి ఉదయ తేజ గారు కవితతో రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఉదయ తేజ గారు అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయ తేజ. అఖిల జగత్తుకు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను స్మరిస్తూ భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ నేను రాసిన భువనేశ్వరం భాస్కర తేజం అనే కవితను మీ ముందు ఉంచుతున్నాను. కడలి అంచున పరుచుకున్న కాంతి కిరణాలలో అంబరానికి అద్దిన వర్ణ సోయగంలో ఎగిసిన అలలలో మెరిసిన నీటి నక్షత్రాలలో ఇసుక తిన్నెల కాలుముకున్న బంగారు రంగుల్లో అన్నింటా ఆదిత్యుడి అందమే. ఆకుల అంచున అంచు బిందువులు ముత్యాల సరాలై ఉరిపించిన పడతి పాపిట సింధూరంలా పండిన గోరింట అనిపించిన దిగునున్న పగడపు దేవిలా కుంకుమ పూల తోటలా కనిపించిన అది బాణుడిపై భావుకతే. భోగితే ఎక్కి లోకాన విహరించిన మకర సంక్రమణంతో సంబరాన్ని తెచ్చిన రథసప్తమి పర్వదినాన జగతిని అనుగ్రహించిన అరసవెల్లి ఆలయంలో అద్భుతమై దీవించిన భక్త వరదుడై కోనార్కులో కొలువైన భువిలో దినకరుడి దివ్య రూపమే అది. మొలకెత్తిన విత్తుకు ఆకులోని హరితానికి విరిసిన ప్రతి పువ్వుకు ఎగిరే పక్షికి నీటిలోని చేపకు నేలపైన ప్రాణికోటికి సకల చరాచర జీవరాశికి మానవాళి మనుగుడకు ప్రాణాధారం చైతన్యకారకం అమృతతుల్యం ఆ కిరణం. ఓ నీటి నీటిలోని కమలంలోని కమలం పచ్చటి పొద్దుతిరుగుడు పువ్వుతో అపురూపం భాస్కరుని బంధం. ఉదయాస్తమయాలలో భాస్కర తేజం ప్రభాతవేళ ప్రభాకరుని మేలుకొలుపు
శుభోదయాన సూర్యపుంజాల కాంతి అవనికి ఆదిదేవుని అనుగ్రహమే. హనుమంతుడు మధుర ఫలముగా భావించిన, శ్రీరామచంద్రుడు ఇష్ట దైవముగా ఆరాధించిన ఆ సూర్య భగవానుడినే. జిల్లేడు ఆకులతో స్నానమాచరించిన, చిక్కుడు ఆకులలో ప్రసాదం ఆరగించిన, సూర్య నమస్కారాలలో పరమార్థమైన ఆరోగ్య ఫలమే అది రవివరమే. వేసవిలో వేడిగాలి తీవ్రతైన, శీతాకాలంలో నులువెచ్చని స్పర్శ ఇచ్చిన, సంధ్య వేళ అస్తమించి సాగర తీరాన ఉదయించిన, మేఘాల మాల అల్లిన, మబ్బుల చాటున తాగిన అంతా ఆ ప్రత్యక్ష దైవమే. సర్వదేవతా స్వరూపమే, సప్తాశ్వరత మారూఢమే. మహర్షి విరచిత ఆదిత్య హృదయం మహిమాన్విత స్తోత్రం, నిత్య పారాయణ యోగ్యం, జ్ఞాన విజ్ఞాన మోక్షదం, తం సూర్యం ప్రణమామ్యః. ధన్యవాదాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మా ఆడబడుచు. మాకు ఇంత బాగా కవిత వినిపించినందుకు చాలా ధన్యవాదాలు. మా దగ్గర సమయం తక్కువగా ఉంది. తర్వాత చిరంజీవి ఎస్ భవ్యశ్రీ నృత్య ప్రదర్శనతో మన ముందుకు వస్తోంది. భవ్యశ్రీ భవ్యశ్రీ ఉన్నావా? ఒక్క నిమిషం.
అమ్మా భవ్యశ్రీ చాలా బాగా చేసావు నాన్న. మనకి సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. తర్వాత ఏ శాంతిశ్రీ గారు, ఈవిడ సంగీత అధ్యాపకురాలండి. మేడం శాంతిశ్రీ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతిశ్రీ. నేను అండ్ డిసైపుల్ ఆఫ్ డాక్టర్ ద్వారం లక్ష్మి గారు. నేను పాడిపోయేది పంచలింగ స్థల కృతి అరుణాచరణాథం. అరుణాచల స్మరామి, అరుణాచల స్మరామి, అరుణాచల స్మరామి, అరుణాచల స్మరామి, అరుణాచల స్మరామి. అది సమాపి పూజాంబ సమేతం అరుణాచల స్మరామి. అది సమాపి పూజాంబ సమేతం అరుణాచల స్మరామి. అది సమాపి పూజాంబ సమేతం అరుణాచల స్మరామి. స్మరణాతైవయ ప్రద ఎరణారవిందం, స్మరణాతైవయ ప్రద ఎరణారవిందం, కరుణాదిత్య కోటి సంకాశచిదానదం, కరుణాదిత్య కోటి సంకాశచిదానందం, కరుణాదిత్య కోటి సంకాశచిదానందం, కరుణారసాది కందం శరణాగత సురవృందం, కరుణారసాది కందం శరణాగత సురవృందం, అరుణాచల స్మరామి. అది సమాపీత పూజాంబ సమేతం అరుణాచల స్మరామి. అప్రాకృత తేజోమయలింగం, అత్యద్భుతకర ధృత సారంగం, అప్రాకృత తేజోమయలింగం, అత్యద్భుతకర ధృత సారంగం, అప్రమేయమవనాచ దృంగం, ఆరోడోతుంగ వృషతురంగం, అప్రమేయమవనాచ దృంగం, ఆరోడోతుంగ వృషతురంగం, విప్రోత్తమ విశేషాంతరంగం వీర గురుమతార ప్రసంగం, అభిప్రోత్తమ విశేషాంతరంగం వీర గురుమతార ప్రసంగం, స్వప్రదీప మౌళి విచ్యుత గంగం, స్వప్రకాశ
రచిత సోమాని పతంగం అరుణాచల నారోస్పారామి అని సమాపీత భూతామ సామేతం అరుణాచల నారోస్పారామి చాలా చాలా బాగా పాడారండి. ఇది మహాభాగవతంలోని దేవీ పురాణంలో ధర్మరాజ్ చేసినటువంటి అమ్మవారి స్తుతి. సకలమైన విజయాల్ని కాంక్షిస్తూ అమ్మవారిని 10 పద్యాల్లో స్తుతించాడు అన్నమాట. దాన్ని మనం ఇప్పుడు విని దాని ఫలితాన్ని పొందుదాం. బ్రహ్మ రూపిణి పరమేశి భద్రవరద. దీంట్లో ఏంటంటే అమ్మవారికి ఉండేటువంటి పేర్లన్నీ మనం వరుసగా వస్తుంటాయి అన్నమాట. బ్రహ్మ రూపిణి పరమేశి భద్రవరద, వందనము నీకు శేషద పరమ భక్తి, వరసురాసుర లోకైక వంద్య భువన జనని కామేశ్వరి నమస్తతి యునర్తు. ఈ భువన జనని కామేశ్వరి నమస్తతి అనర్థం మొగటంగా వస్తుంది 10 పద్యాల్లో కూడా. బ్రహ్మ మొదలగు నిర్జర పతులు నీదు, మహిమ నిరుగంగ జాలరు మాన్య చరిత, దయ ప్రసన్నవు గమ్ము సంతతము లోక జనని కామేశ్వరి నమస్తతి అనర్థు. నీ వనాది పరమౌనా నెగడుచుందు, నీవే విద్యవు దేహుల విసరమునకు దేహధారిణి మగుదవు దేవి లోక జనని కామేశ్వరి నమస్తతియునర్తు. సర్వభూతంబులకును బీజమగు దీవే, ఈవే బుద్ధివి చేతనవీవే ధృతివీవే చక్కని ఎరుకవు నిద్రవీవే జనని కామేశ్వరి నమస్తతియునర్తు. నిన్ను పూజించి పరమాత్మ నిత్యుడౌ మహేశ్వరుడు కృతకృత్యుడై ఒసగినట్లు జున్నును మదిని సంతతము భువన జనని కామేశ్వరి నమస్తతి యునర్తు. దుష్ట చరితుల వృత్తిని తొలగ పాప పుణ్యముల ఫలమియ్యగా భువన నిచయ తాపములనంప దక్షవై తనరు నీకు జనని కామేశ్వరి నమస్తతి యునర్తు. సకల లోకములను సృష్టి సలుప వెంప ననపగా దేవి నీవేయ కాళికాదేవి తల్లి కరాల వదన జనని కామేశ్వరి నమస్తతి యునర్తు. సుప్రసన్న నానాంభోజ శోభిత ప్రపన్న కష్ట నివారిణి పరమపూర్ణ కరుణ చూడుము నన్ను ఇక జనని కామేశ్వరి నమస్తతి యునర్తు. ఎవరు యసవి వారలల్ల లోకంబులను ఆశ్రయింపదగిన వారు లగుదురు త్రిభువన వంద్య లోక జనని కామేశ్వరి నమస్తతి యునర్తు. ప్రకృతి పరిపూర్ణ సర్వ ప్రపంచ సృష్టికర్త్రి శ్రద్ధా స్వరూపిణి ఘనంత రాచ దివ్య విజ్ఞాన రూపిణి దేవి భవన జనని కామేశ్వరి నమస్తతి యునర్తు. దేవి భవన జనని కామేశ్వరి నమస్తతి యునర్తు. దేవి మురళీకృష్ణ గారు జైపూర్ గ్రూప్ ఏనా అండి? మా వారండి. పద్మజ వచ్చేలోపు తన చేత ఒక చరణం అయిపోతుంది కదా ఈ లోపు. నేను పాడేస్తా. సమయం ఎందుకు కూడా మళ్ళీ బ్రేక్ రూమ్ కూడా అడపమంటారు. మా కళాకారులు గోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. అర్థం చేసుకోరు. పాడేస్తా అయితే. ఇదొకటి ఎంతెంత దయనీతియో సాయి, ఎంతెంత దయనీతియో సాయి, నిన్ను ఈ మణి పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీతియో సాయి, ఎంతెంత దయనీతియో సాయి, తొలగించి నావు వ్యాధులు దితో, వెలిగించి నావు దివ్యలు నీటితో, తొలగించి నావు వ్యాధులు దితో,
వెలిగించినావు దివ్యలు నీటితో, నుడులకు అందవు నుతులకు పొంగవు, నుడులకు అందవు నుతులకు పొంగవు, పాపాలు కడిగేసి పావన గంగవు, ఎంతెంత దయనీతి ఓ సాయి, ఎంతెంత దయనీతి ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీతి ఓ సాయి బాబా, సాయి బాబా ప్రభవించినావు మానవ మూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై, ప్రభవించినావు మానవ మూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై, మారుతి నీవే గణపతి నీవే, మారుతి నీవే గణపతి నీవే, సర్వదేవతల నవ వ్యాకృతి నీవే, ఎంతెంత దయనీతి ఓ సాయి, ఎంతెంత దయనీతి ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీతి ఓ సాయి బాబా, సాయి బాబా బాబా మా సాయి బాబా, బాబా మా సాయి బాబా. సాయిబాబా వచ్చి మళ్ళీ తిరగలి తిప్పి ఈ కరోనా కూడా ఇంత మంది ఇస్తే బాగుండు. పద్మజ అప్పర్ణ సూపర్ ధైర్యం చేసి నాలుగు మళ్ళీ ముందుకు వచ్చినందుకు మాత్రం ఒణుకులు వచ్చేసాయి. హలో పద్మజ. నా పేరు, హలో వినిపిస్తుందా అండి? ప్లీజ్. హలో, నా పేరు పద్మజ పురాణం అండి. నేను శ్రీరామ శ్రీరామదాసు చిత్రం నుంచి పాట పాడుతున్నాను. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముత్తుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, ఏ మూర్తి మూడు మూర్తులకు వెలసిన బూటి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి, ఏ మూర్తి నిఖిలాంగ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మల నిరసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్ర మూర్తి, సాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, సాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవ
సాగరం పాప పమ పనీ పమ పనీ పమ పసని ప మా పమ శ్రీరామ పాప పమ పనీని పని సరి సని ప మా పాని మపమా కోదండ రామ మపని పని సరి సాని పమ సీతారామ మపని పని సరి సరి మరిని సపమ ఆనంద రామ మా మా రి మరి 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 మా రామ జయ రామ సరి మా రామ సపమ రామ పావన నామ ఏ వేల్పు ఎల్ల వేల్పులను కొలిచెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు దుతి కొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ బలపు తలపుల నేర్పు ఏ వేల్పు దాసాను దాసులకే ఓర్పు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం సాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం థ్యాంక్ యూ అండి నేను మొదటి రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను ఇది బ్రేక్ రూమ్ అయిపోయింది కానీ హలో అసలు శంకర్ మహాదేవన్ పాడిన పాటను ఆడవాళ్ళం ఇంతలా పాడు అనేది చాలా కష్టం అమ్మా చాలా నిరుపమ గారు చెప్పండి చెప్పండి భరద్వాజ మీరు కాదు నిరుపమ అచ్చా నాకు నిపుణ గారు అన్నట్టు ఇప్పుడు అందుకని నిరుపమ వచ్చేసారా మీ వాళ్ళు అయితే మీరు పాడుతున్నారా ఏం లేదు మళ్ళీ బ్రేక్ రూమ్ నుంచి కూడా వెళ్ళిపోమంటారేమో భయం నాకు 7 వరకు టైం ఉంది బ్రేక్ రూమ్ కి అయితే మరి ఇంకే గోల్డ్ మంది కళాకారులు ఉన్నారు మన ముందు మీరు పాడండి నిరుపమ ఒక్కసారి సిగ్నల్స్ చూసుకోండి సంథింగ్ రాంగ్ ఆ సిగ్నల్ రాలే వినబడలేదా ఆహా హలో ఉంది ఇప్పుడు బాగుంది కనెక్షన్ ఇస్ అన్స్టేబుల్ అప్పుడు స్టార్ట్ చేయండి గోవింద అనేసరికి అందరం ఆపేస్తున్నామండి ఇది భవ్యంగా మనకి భావ్యం కాదు ఇంకా ఎవ్వరు ఏమనుకున్నా మనకు అనవసరం నిరుపమ ఈసారి మీరు పాడేస్తున్నారండి Govinda Govinda Govinda
కులవృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకులవృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద ఏంటండి ఇప్పుడు నెక్స్ట్ పాటలా లేకపోతే వందన సమర్పణ ఏంటి మీ ప్రోగ్రామ్? నాకు 7 o'clock అహ్మదాబాద్ వెళ్ళాలి. ఒక్క రెండు పద్యాలు ప్లీజ్. ఎలాగో బ్రేక్ రూమ్ లోనే ఉన్నావు, రెండు పద్యాలు బ్రేక్ రూమ్ లో ఉన్న 7 o'clock నేను అహ్మదాబాద్ అసోసియేషన్ వాళ్ళ దానిలోకి వెళ్ళాలి, అది కూడా గుర్తు పెట్టుకుని. మూర్తి గారు, మూర్తి గారు చెప్పండి, మీరు ఇప్పుడు పద్యాలు వేపాడు వినిపించండి. వోట్ ఆఫ్ థ్యాంక్స్ మా అహ్మదాబాద్ నుంచి మీ జైపూర్ వాళ్ళకి కూడా కలిపి చెప్పేయండి. లేదు అదైనా ఇదైనా ఎట్లయినా పర్వాలేదు, పద్యాలు అక్కర్లేదండి. తెలుగు వాడికి సొంతమే పద్యం, అది చెప్పకపోతే ఎలా సార్? నేనేమో తప్పు చెప్పుంటే సారీ. లేదు లేదు. Thank you.
చనిన మాసమును చెయ్యన రెట్టించి గత దినంబులందు గలయగూడి అశ్విని మొదలుగా అభిలెక్క పెట్టిన నిత్యతారవచ్చు నిజముగాను. ఇది చిన్నది చిన్న పద్యం, ఆటవెలిది పద్యం అండి. చనిన మాసమును చెయ్యన రెట్టించి, ఇప్పటి వరకు గడిచిన ఎనకాలం నెలలన్నీ వాటిని జస్ట్ రెట్టింపు చేసుకుంటే, ఐదు చైత్రం దగ్గర నుంచి మొదలు పెడితే చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, ఐదు నెలలు. గత దినంబులందు కలయగూడి దానిలో యాడ్ చేసుకోండి, కలుపుకోండి. ఏంటి, ఇప్పటి వరకు పాఠ్యం నుంచి ఇవాళ రోజు వరకు గడిచిన దినాలు పౌర్ణమి దాకా 15 రోజులు, తర్వాత చౌతి అవి కలుపుకోండి. అశ్విని అవి కలుపుకుంటే ఎంత టోటల్ వస్తుందో దాన్ని అశ్విని మొదలుగా అవి లెక్క పెట్టిన, అశ్విని దగ్గర నుంచి అవి లెక్క పెట్టుకుంటే నిత్యతారవచ్చు నిజముగాను. ఈ రోజున ఉండే నక్షత్రం ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇది ఎంత చిన్న పద్యంలో ఎంత మ్యాథమెటిక్స్. ఇవాళ రోజున నక్షత్రం ఏంటి అని చెప్పుకోవడానికి మన వాళ్ళు మనకి ఇచ్చిన ఎంత చిన్న పద్యం చూడండి. శనిన మాసమును చెయ్యన రెట్టించి అవి లెక్క పెట్టిన నిత్యతారవచ్చు నిజముగాను. ఇది ఒక చిన్న పద్యం. తర్వాత అనంత పద్మనాభ స్వామి, మన నారాయణ యజ్ఞ నారాయణ గారి వాళ్ళది ఆ ఊళ్ళో ఉండే స్థానమైన దేవత. అక్కడ వాళ్ళందరూ మామూలు మన కేదార వ్రతం, సత్యనారాయణ వ్రతం లాంటి వ్రతాలు చేసుకుంటుంటారు వాళ్ళు. అనంత పద్మనాభ వ్రతం కూడా చేసుకుంటుంటారు వాళ్ళు అక్కడ వాళ్ళు కొంతమంది, చాలా మంది. మొన్న రీసెంట్ గా గణపతి నవరాత్రుల్లో నిమజ్జనకు ముందు రోజుగా జరుపుకునే అనంత చతుర్దశి, ఆ రోజున వాళ్ళు వ్రతం చేసుకుంటారు. ఆ వ్రతంలో చివరికి ఓ పద్యం చదువుకుంటారు అనంత పద్మనాభ శాస్త్రి పద్మనాభ స్వామిని తలుచుకుంటూ. ఎంత సింపుల్ గా ఉందో చూడండి. దండములు దండములు దశరథ వరపుత్ర, దశరథ వరపుత్రుడు అంటే మన రాముల వారు. దండములు దండములు అని దండం చూడు. ఇప్పుడు మనం జరిగిన మిస్టేక్స్ ఏమన్నా, ఇవాళ రోజున మనం 4 రోజుల కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నాం, 4వ రోజు ఇవాళ పొద్దున అద్భుతంగా మన రాళ్లపల్లి సుందరరావు గారు, పివిసి ప్రసాద్ గారి వారి ఆధ్వర్యంలో జరిగిన దాన్ని మనందరం కవి సమ్మేళనాన్ని ఎంతగా ఆస్వాదించామో, మనందరూ విన్న ఆస్వాదించిన వాళ్ళందరికీ బాగా తెలుసు ఎంత అద్భుతంగా జరిగింది అనేది. అటువంటి ప్రోగ్రామ్ లో జరుగుతున్నాయి మిస్టేక్స్. వాళ్ళు ఒక మనిషిని చెప్పనివ్వకుండా ఉండడానికి అక్కడ ఆయనకి 11 మందినే మన వారికి ఎదురుగా పెట్టారు. ఇక్కడైతే మన ప్రసాదరావు గారికి, సుందరరావు గారికి అయితే 40 అసోసియేషన్ వాళ్ళని ఎదురుగుండా నిలబెట్టారండి. అటువంటి అవధాన కార్యక్రమం లాగా జరుగుతున్న దీనిలో దండములు దండములు దశరథ వర పద్యం అని చిన్న పద్యం. దండములు దండములు దశరథ వరపుత్ర, రెండు దండములు పుండరీక, మూడు దండములు ముల్లోక పూజ్యత, ఆ ముల్లోకాలతో పూజింపబడే నారాయణుడు, నాలుగు దండములు నలమి నేత్ర. ఒకటి ప్రాసతోటే ఈజీగా తెలుసుకోవచ్చు, నాలుగు దండములు నలమి నేత్ర, ఐదు దండములు అమరేంద్ర పూజ్యత, 10 దండములు భానుతేజ సూర్యనారాయణుడు, 100 దండములు నుతజన కల్పక, 1000 దండములు వేదవేద్య, 100 దండములు పక్షేంద్ర వాహన, పక్షి గరుడుని కూర్చుని ఆయన, 100 దండములు పక్షేంద్ర వాహన, 1000000 దండములు కోమలాంగ, నీ పాదాలు లేత ఇదిగా ఉంటాయి, పద్మాలు ఇట్లా ఉంటాయి, కోమలాంగ, 1000000 దండములు కోమలాంగ, 10 దండములు అనంత పద్మనాభ దయానిధే. అనంత అపరిమితం, మనం ఎంతవరకు ఆస్ట్రేలియా దాకా ఆలోచిస్తాం, అమెరికా దాకా ఆలోచిస్తాం, లేకపోతే ఘనా వాళ్ళు ఎట్లా ఉన్నారా అని ఆలోచిస్తాం, సింగపూర్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్రియేట్ చేస్తున్నది ఆయనే, సాల్వ్ చేసేది ఆయనే, అనంత పద్మనాభుడు. అపరిమిత దండములు వీటన్నిటికీ మా మంజీర తరఫునే నేను చెప్తున్నాను. మమ్మల్ని ముందుగా ఆర్గనైజ్ చేయడానికి చేసినా, లేకపోతే ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఉన్నా, అందరం కలిసి ఆ అపరిమిత శక్తికి మాత్రం తప్పకుండా చేద్దామండి. ఇంకొక చిన్నది, మూడవది ఒక చిన్న పద్యంతో చెప్దాము.
మనకి ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఆయన పేరులో నారాయణ అని, విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన పేరు నారాయణలో ఉన్నది, కాళోజీ నారాయణరావు గారు ఆయన కూడా నారాయణ దీనిలోనే ఉన్నారు, సరే గిడుగు రామమూర్తి గారు, శ్రీరామచంద్రుడు అందరూ నారాయణ అవతారాలే. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇంకొక విషయంతో చెప్పి నేను విరమిస్తానండి. మామూలుగా లలితా సహస్రనామం మన వాళ్ళందరూ చదువుకుంటూనే ఉంటారు. ఆ లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది, షడద్వాతీత అని. షడద్వములు, షడ్ అంటే ఆరు, అధ్వములు ఆరధ్వములు అన్నమాట. ఏమేంటి ఆరధ్వములు? మూడు ఒక అధ్వములు, మూడు ఒక అధ్వములు, మూడు ప్రకాశ అంశములు, మూడు విమర్శాంశములు. ఒకటి ప్రకాశం ఉంటుంది, రెండోది విమర్శ అనేది ఉంటుంది. ఆ విమర్శ అంశాలు ఏంటి? శక్తికి సంబంధించిన మూడు అంశాలు విమర్శ అంశాలు, ప్రకాశ అంశాలు శివుడికి సంబంధించినవి, శివుడు శక్తికి సంబంధించినవి. వాటిలో వర్ణము, వర్ణం అంటే ఈయన మనం చదువుకుంటామే, ఇక్కడ ఒక ఇది కూడా పెట్టుకున్నాను మన వెనకాలే, అమ్మవారు. ఆ అంటే ఒక అమ్మవారు, ఆ అంటే ఒక అమ్మవారు, ఈ అంటే ఒక అమ్మవారు, ఇంతమంది అమ్మవారులని తెలియ ఒక అక్షరంలోనే ఆ శక్తి, దైవీ శక్తి పొందింపబడి ఉంది. అది వర్ణము అంటారు. వర్ణం అనేది ఒక అధ్వము, ఒక రూపం. పదము, తెలుగు ఉత్సవములు ఇవన్నీ చిన్న చిన్న పదాలు, వీటిని పదములు అంటారు. వర్ణములు ఒకటి, పదములు రెండోది, మూడోది మంత్రములు. మంత్రములు నమో నారాయణ, నమో నారాయణ, నమో నారదులు వారు, మరి యజ్ఞ నారాయణ గారు వాళ్ళు అడిగారు, నారదుడే గనక ఆకాశంలో వెళ్తూ వ్యవహరిస్తుంటే అని ఆయన ఏమని అనుకుంటాడు, ఈ దీన్ని చూసి రాతేసా వాళ్ళు తెలియజేస్తున్న నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసి నారదుడు ఏమనుకుంటారు అని అడిగారు. నమో నారాయణ అని నారదుడు 24 ఇప్పుడు కాదు కానీ కొన్ని కల్పాల నుంచి ఉచ్చరిస్తున్న మంత్రం నారాయణ నారాయణ. అది ఎవరు ఆ నారాయణ మంత్రం? మన శ్రీరాములు గిడుగు శ్రీరామమూర్తి పంతులు గారు ఆయన పేర్లో ఉంది. చూడండి వాళ్ళ పేర్లలోనే ఎంత మహిమ, మంత్రశక్తి కూడా దాగి ఉందో. మంత్రములు మూడు, వర్ణములు పదములు మంత్రములు మూడు, అవి విమర్శాంశాలు. విమర్శాంశాలు విమర్శకి సంబంధించినవి, అవి శక్తి రూపాలు అన్నమాట. ఇక మనకి కనిపించకుండా ఉంటాయి. ఒక మూడు శక్తులు ఉంటాయి, కళ, తత్వము, భువనము. మనం ఈ భువనంలో ఉన్నాం, మన పైన ఒక భువనం ఉంది, మన కింద ఒక భువనం ఉంది, మూడు భువనాలు మధ్యలో మనం మధ్య భువనంలో మనం ఉన్నాం. ఇది భువనం, అది మన చేతుల్లో లేదు, అది శివుడి చేతుల్లో పెట్టుకున్నాడు ఆయన. రెండోది తత్వం, మన శంకరాచార్యులు కేరళ, మళ్ళీ కేరళ రాష్ట్రానికి వెళ్ళాల్సి వస్తుంది మనం. శంకరాచార్యులు గారు ఆయన తత్వబోధ చేశారు, అద్వైతం బ్రహ్మ సత్యం జగన్ విద్య అని ఆయన తత్వాన్ని బోధ చేస్తాడు. ఒకటి ఏంటి తత్వము, రెండోది భువనము, మూడోది కళ. ఈ మూడు ఆయన చేతిలో పెట్టుకున్నాడు, శివుడి చేతిలో. అది వాటిని ప్రకాశ అంశములు అంటారు. సూర్యుడి దగ్గర నుంచి ప్రకాశం వస్తున్నది, ఎంత కొన్ని ఎంత హీట్ లో అక్కడ ఆయన దగ్గర ప్రకాశం ఉంది, మన దగ్గరికి వచ్చేప్పుడు నార్మల్ గా వచ్చింది ప్రకాశం. అవన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆ ప్రకాశ అంశాలు మూడు ఆయన దగ్గర ఉన్నాయి. ఈ శక్తి దగ్గర మాత్రం ఈ విమర్శ అంశాలు, మనకి సంబంధించిన పదాలు, పదం ఎట్లా పుట్టింది. మన ఇవాళ రాజేశ్వరి గారు కూడా మనకి చెప్పారు, తెలుగు అనేది ఎక్కడ కర్ణాటక వాళ్ళతోటి సంబంధం, లిపి అక్కడి నుంచి మొదలైందని, ఆ అథర్వణ వేదంలోని తెలుగు అనేది ఒకటి ఉంది బాగా చక్కగా చెప్పారు రాజేశ్వరి గారు. చివరిగా నేను కంప్లీట్ చేయబోయే ముందు, రాతేస, రాజస్థాన్, రాజేశ్వరి, రాతేస, ఈ మూడు రాతోటే స్టార్ట్ అయినాయండి. రాతేస ఒకటి, రాజస్థాన్ ఒకటి, మాకు భాషా కోవిదులుగా పనిచేసిన రాజేశ్వరి గారు, మూడు రాలతోటి స్టార్ట్ అయింది, త్రిపుటిగా స్టార్ట్ అయింది మా ప్రకాశ విమర్శల చర్చ. దీనికి అధ్యక్షులు వహిస్తున్నారు రాళ్ళపల్లి సుందరరావు గారు. ఆయన వీళ్ళందరి మీద రాతోటి స్టార్ట్ అయిపోయి ముందే కూర్చున్నారు అధ్యక్ష పదవిలో.
రావూరి భరద్వాజ్ గారి ఇంటి పేరు ఏంటి? రావూరి అండి. రాఘవ్ గారి ఇంటి పేరు? రాఘవ్ గారి. రాఘవ్ గారి ఇంటి పేరు అది. రాఘవ్ గారు, ఆయన రాతో స్టార్ట్ అయినారు. ఎంత మంది రాళ్ళు మన దగ్గర, ఎంత రాళ్ళు మన దగ్గర ఉన్నాయో చూడండి. మన రాజేశ్వరరావు అన్నయ్య గారు మర్చిపోయారు. అందరికి మా మొత్తం సమన్వయకర్త రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారు మాకు, ఆయన ఒక ఇంతమంది రాళ్ళతోటి రాస క్రీడగా మనందరం ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. దీనిలో గోపికలు అంటే వారు కృష్ణుడు దగ్గర పెట్టుకునే వాళ్ళు బాధపడ్డారు. మనకి ఇక్కడ టైం ఉందా లేదా అని మనం పెద్ద దాని గురించి, ఓకే మనం హ్యూమన్ బీయింగ్స్ మనం ఇక్కడ ఉంటున్నాము, మన ప్రాబ్లమ్స్ లో ఉన్నాము, కానీ వీటిని కూడా మనం అధిగమించాలి. మనం గంటలోకే రావడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మనం ఇదో సఫలమా అసఫలమా అనేది దానికోసంగా మనం ఇన్ని పద్యాలు పాడుకోవాల్సి వచ్చింది. ధన్యవాదాలండి మిమ్మల్ని. ఒకవేళ ఏదన్నా ఎక్కువగా మాట్లాడితే, అది మన సిఎస్ కుమారస్వామి గారు, ఇంకేదన్నా ప్రోగ్రామ్ ఉంటే సరే సరే, లేకపోతే వందన సమర్పణ కుమారస్వామి గారి తోటి చేయించండి ప్లీజ్. మీరే చెప్పండి సార్ ప్లీజ్. లేదు లేదు కుమారస్వామి గారు మీరు చెప్పండి ప్లీజ్. లేదు సార్ మీరు చెప్పండి ప్లీజ్. చెప్పాలండి మా వాళ్ళ గొప్పతనము, లేకపోతే ఇప్పుడు విష్ణుమూర్తి గొప్పతనం కూడా చెప్తేనే తెలిసింది ప్రపంచానికి. కుమారస్వామి గారు ఇక్కడ ఎలా ఉంటుందంటే, రాజేశ్వరరావు సార్ ఏమో నటన సూత్రధారి, ఆయన వెనకుండి ఇలా ఇలా చేద్దాం అంటూ ఉంటారు. ఎస్ఎల్ మూర్తి సార్ ఏమో పాపో అందరికి శాంతంగా ఒక్కొక్క మెట్టు చెప్తూ వెళ్తారు. ఇంకా సాంబశివమూర్తి గారు అంటారా, ఆయన గురువు, గురువు ఎలా ఆలోచిస్తారో మీ అందరికీ తెలుసు. కుమారస్వామి గారు అర్ధరాత్రి కూడా ఇక్కడ తెలుగు వాడికి ఏదైనా కావాలి అంటే పరిగెత్తుకుని వెళ్ళి చేసేంత హెల్పింగ్ నేచర్ ఉన్నవాడండి ఆయన. అది చెయ్యనప్పుడు ఏది ఉన్నా అవదండి. ఈ కరోనా టైంలో డబ్బు ఉంది అందరి దగ్గర. కుమారస్వామి గారికి మా కార్తికేయుడు ఉన్నాడు, కార్తికేయుడికి ముక్కు మీద కోపం ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నగారి మీద అలిగే వెళ్ళి వచ్చారు. నేను ఎమోషనల్ గా ఉన్నాను ప్లీజ్, అండ్ పూర్తి చేసేయండి ఇవ్వండి. మళ్ళీ మనకి టైం లేదు, బ్రేక్ రూమ్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, కుమారస్వామి అంటే ఆరు షణ్ముఖాలు, ఆరు ముఖాలు, ఐదు ముఖులకి ఐదు ముఖాలు శివుడు, ఒక ముఖం అమ్మవారు, ఆరు ముఖాలు కలిస్తేనే స్వరూపమే శివుడు. అదే చెప్తున్నానండి, యాజ్ యాంకర్ గా కాదు ఒక మనిషిగా చెప్తున్నాను. అర్ధరాత్రి కూడా తలుపు కొట్టితే ఏది ఏమైపోయినా అనవసరం. మన కరోనా టైంలో కూడా తెలుగు విద్యార్థులు ఇక్కడ ఉండిపోయిన వాళ్ళకి ట్రెజరర్ గారు రావు సార్ ఎంత ఇచ్చినా, పాపం ఎవరు ఎంత ఇచ్చినా అనండి, పరిగెత్తగలిగే ధైర్యం. ఒక్క నిమిషం నన్ను చెప్పేనివ్వండి. ఏదో ఆయన ఎమోషన్ అయిపోయారు అనుకుంటున్నాం మనం అందరం. మనిషికి ముక్కు మీద కోపం ఉన్న వాళ్ళు చాలా త్వరగా కూడా శాంతం అయిపోతారు. కుమార రూపంలో ఉంటాడు కుమారస్వామి, అందరికన్నా త్వరగా చిక్కేది ఆయనే మనకి ప్రేమకైనా భక్తికైనా. ఇది మా తెలుగు అసోసియేషన్ అండి. సో సౌరభ్ సార్ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఓకే, ఇది మా తెలుగు అసోసియేషన్, మిమ్మల్ని అందరినీ మేము రంజింప చేసామని అనుకుంటున్నాము. ఒక కార్యక్రమం చేసినప్పుడు చిన్న చిత్తగా వస్తాయి, అవి మనం ఒక కుటుంబ సభ్యులుగా అన్ని సర్దుబాటు చేసేసుకుందాము. మున్ముందు కూడా మీరు మాకు ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని నేను అడగచ్చు అని ధైర్యం చేస్తున్నాను. అన్ని ఉంటాయండి, అలానే ఏం తేడాలుండవు. ఇంకా అన్ని ఇలానే జరుగుతూ ఉంటాయి. నేను ఇది ఫస్ట్ టైం, ఎప్పటి వరకు ఎప్పుడు మేము చేయలేదు. నన్ను ఈసారి హనుమాన్ ప్రసాద్ గారును రాఘవరావు గారు లాగారు ఇందులో. అంటే నాకు బేసిక్ గా తెలుగు చదవటం రాయటం కూడా రాదు అలాంటి. అందరూ నవ్విస్తాము అమ్మయ్యా, హ్యాపీగా ఉందండి. కుమారస్వామి గారి చేత వందన సమర్పణ చేయండి సార్. మీరే చెప్పండి సార్ మూర్తి గారు ప్లీజ్. సార్ మూర్తి గారు దానికంటే ప్రసాద్ గారు ఏమో అహ్మదాబాద్ నుంచి చెప్పమన్నారు. పెద్దలు మీరు చెప్పండి. మీరు యజ్ఞనారాయణ గారు రెండు ముక్కలు చెప్పండి సార్. ఆయన రాతేస సమన్వయకర్త కదా ఈ ప్రోగ్రామ్ కి. నమస్కారం యజ్ఞనారాయణ గారు ప్లీజ్. నమస్కారం అండి. జైపూర్ ఈ తెలుగు మిత్రులతోటి నాకు మూడు సార్లు
మీతో ర్యాస సందర్భంగా కానీ ఈ రోజు కార్యక్రమం జరుగుతున్నప్పుడు కానీ కలిసే అవకాశం ఈ అదృష్టం ఒక విధంగా అదృష్టంగా వాడుతుంది. ఎందుకంటే మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. స్వయంగా రచయితలు, స్వయంగా సంగీత దర్శకులు చేసిన వారు అటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరినీ మించి ఈ నా ఇందాక మంజీర గారితో చెప్తున్న ఒక పాయింట్ నేను వివేచిస్తున్నాను. మీకు నాలుగు కాదు, అందరూ నాలుగు స్తంభాలుగా నాకెందుకు 1000 స్తంభాలుగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడాను చాలా అద్భుతమైనటువంటి కళాకారులు. ఈ కళాకారులను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పెట్టి ఎంత మృదువైనటువంటి పెద్దలు మూర్తులు మీరు ఒకరా ఇద్దరా మీ ఇద్దరు మూర్తులు సాంస్కృతి కానీ ఎస్పీ మూర్తి గారిని సంస్కృతంలో కానీ తెలుగులో కానీ మీరు మాట్లాడిన పద్ధతి, మీ మృదు స్వభావం నిజంగా మీ పెద్ద ఇటువంటి పెద్దలటువంటి ఇస్తున్నటువంటి సూచనల వల్లనే మీ సంఘం ఇంత చక్కగా ఉందని అనిపిస్తున్నది. చాలా ఉజ్వలమైనటువంటి పిల్లలు మీ దాంట్లో ఉన్నారు. నా ఉద్దేశంలో భవిష్యత్తులో ముగ్గురు పేర్లు మటుకు స్పష్టంగా వాళ్ళకి నాకు బంగారు వాటి కనిపిస్తున్నది. అమృతకృష్ణ గారు కానీ, మైత్రి కానీ, మరి హైందవి కానీ, వాళ్ళు అద్భుతంగా నా ఉద్దేశంలో కొన్ని కొన్ని రోజుల్లో పతాక శీర్షికల్లో ఉంటారు. ముఖ్యంగా వయలిన్ మటుకు బహుశా ఇక జీవితాంత నేను అది మర్చిపోను, నాకు అద్భుతంగా ఉన్నది. అమృతకృష్ణ గారిని ఆల్రెడీ గుర్తించుకుంది ఒక అంటున్నారు కాబట్టి ఇక అంతా చాలా సక్రమంగా ఉంది. సరే ఇందాక మంజర గారి సోది మాత్రం మనం వెళ్ళాము. ఈ కార్యక్రమ అంతానికి చాలా అందంగా చాలా అనుసంధించినటువంటి ఇది ఉన్నారు. మీరు తర్వాత నాకు తెలిసింది కూడాను మంచి మంచి మరి ద్వారం లక్ష్మి గారు కానీ మరి ఆదిపట్ల దాస్ గారు గారి మరి ఆ సీకుల అభిమానం గారు ఇంత అద్భుతమైన నా ఉద్దేశం మీరు గతంలో చాలా విజయాలు సాధించుంటారు, ముందు ముందు కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. నేను చివరిగా చెప్పదలుచుకున్న రోజు జయపూర్ వాళ్ళ హవా మహా అద్భుతంగా ఉన్నది కాబట్టి మీ అందరికి ధన్యవాదాలు. నమస్కారం అండి. కుమారస్వామి గారు, కేవీఆర్ రావు గారు, మూర్తి గారు, స్వామిశివమూర్తి గారు, రాతేస తరపున మేము కూడా ఇది ఫస్ట్ టైం అండి ఇలా జూమ్ లో చేయటం. మా వల్ల కూడా సమయం షెడ్యూల్ వేసుకోవడంలో కానీ ఎక్కడ చిన్న చిత్తగా మిస్టేక్స్ ఉండొచ్చు, ఎస్టిమేషన్ లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, షిఫ్ట్ చేసేటప్పుడు కూడా కలిగిన సమయంలో వల్ల కూడా ఇబ్బంది జరిగి ఉండొచ్చు. ఏదైనా జరిగిన దాన్ని కుమారస్వామి గారికి కానీ ఇంతకు ముందు వెళ్ళిపోయిన ప్రసాద్ గారు అనుకుంటారు కదా ఆయన, వాళ్ళు ఆవిడ పాట చాలా బాగుపడారు, రామదాస్ గారి పాట. అలాగే హైందవి గారిది నేను చూశాను, అది నేను హోసూరుది అయిపోయి ఇక్కడికి జాయిన్ అయినప్పుడు తను ప్లే చేస్తా ఉంది ఆ పాప, చాలా సూపర్ ఎరగదీసింది, చాలా చేసింది పాప. అలాగే మీరందరూ చాలా కార్యక్రమాలు చేశారు. మధ్యలో ఒక రోజు మీ సెషన్ జరిగేటప్పుడు కూడా నేను జాయిన్ అయ్యాను, మీ ట్రయల్ సెషన్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా నేను ఒకరోజు జాయిన్ అయ్యి చూశాను, చాలా బాగా చేశారండి. ముందు ముందు కూడా ఇలాగే రాతేసతోటి కలిసి మీరు మేము అందరం కలిసి సమన్వయం చేసుకొని ప్రోగ్రాంలో చక్కగా కోఆర్డినేషన్ చేసుకొని సమయాన్ని కూడా ఈసారి ఇప్పటికంటే కూడా మీరు ఈసారి గంట తీసుకున్నారు, ఈసారి 2 గంటలు తీసుకోండి, ఎక్కువ ప్రోగ్రాంలు చేయండి. మాతోటి కలిసి నడవండి, మేము మీతోటి కలిసి నడుస్తాం, మీరు మాతోటి కలిసి నడవండి. చాలా బాగా చేశారండి. ఎక్స్పర్ట్ ప్రసాద్ గారు, టీవీపీసీ ప్రసాద్ గారు అయిపోయింది, మ్యూట్ లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. పీవీపీసీ గారు, నేను ఏంటంటే ఇందాక రాష్ట్ర తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఆల్రెడీ భరించేశాను, ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ప్రెసిడెంట్ కింద మాట్లాడుతూ అయిపోతున్నాను. మనం 500 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాము కాబట్టి మనం ఒకరికొకళ్ళు రాష్ట్ర తెలుగు సమాఖ్య లక్ష్యాలు కానివ్వండి, లేకపోతే తెలుగు భాష ఒకళ్ళకొకళ్ళు అభిమాన పరచుకునేందుకు ఎడ్జేసే దానికి కానీ ఒకళ్ళకొకళ్ళు మనం సాంస్కృతిక సంబంధాలు పెంచుకోవాలి. సో నేను కొన్ని కారణాల మూలంగా అటు ఇటు ఎవరెవరికో దేశంలో ఫోన్ చేస్తూ ఉండదు, ఇటు మీరు చూడలేకపోయాను, జైపూర్ చూడలేకపోయాను, హోసూరి చూడలేకపోయాను, అక్కడక్కడ వచ్చి ఇలా జలకలు చూస్తూ ఉంటాను. మీరు చక్కటి కార్యక్రమాలు ఇచ్చారని చెప్పేసి చక్కగా ప్రాక్టీస్ చేసేవంతా అని చెప్పేసి మా భరత్ వాళ్ళంతా కూడా గత 100 రోజులుగా రిపోర్ట్ ఇస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మా అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ తరఫున మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మాకు ఒక 2 గంటల కదంబ కార్యక్రమం ప్రజెంట్ చేయండి ఫిజికల్ గా అని చెప్పి.
సో అలాగే మేలుగా వస్తాం. ఎప్పుడన్నా మీరు రమ్మన్నప్పుడు ఇప్పుడు ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దగ్గర నుంచి మనం తెచ్చుకుని కళాకారులను తెచ్చుకుని వాళ్ళ కోసం చేసే బదులు మన ఆత్మీయ బంధాలతో వచ్చి మీ ఇంటికి వెళ్ళి ఒక రోజు వచ్చే భోజనం చేసేద్దాం మీ అందరికి వచ్చేసి. అలాగే మీరు కూడా మా దీనికి వచ్చేసి మేము అహ్మదాబాద్ చక్కటి గుడి కట్టాము, ఏదైనా మా ఇళ్ళకి కూడా రాక్కలేదు మీరు అంటే మేము భరించలేమని కాదు, కానీ ఏంటంటే మేము గుడి కట్టాము దాంతోపాటు రూములు కూడా ఉన్నాయి మాకు. కాబట్టి మీకు అందరినీ చక్కటి ఆర్తి చేయిస్తాము, మీరందరూ వచ్చి మాకు మంచి కార్యక్రమం ఎప్పుడు చేసుకుంటారు అనేది కోవిడ్ అనేది ఇంకో 5-6 నెలల దాకా మీరు చెప్పినది సంక్రాంతి దాకా వెళ్లే అవకాశాలు తక్కువ అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మార్చి ఏ టైంలో ఎప్పుడైనా కుదిరితే కనుక ఒక రోజు 2 రోజులు ఉండి ఒక రోజు మా కార్యక్రమం ఇవ్వండి, ఒక రోజు మా అహ్మదాబాద్ అంతా చూసి చక్కగా వెళ్ళండి. అలాగే మేము కూడా బస్ చేసి మీ ఊరు వస్తాము, మనం ఇలా రంగా పరస్పర సంబంధాలు పెంచుకుందాం అని చెప్పేసి అధ్యక్షుడైనటువంటి మూర్తి గారిని అలాగే చైర్మన్ అయినటువంటి కంభంపాటి గారికి అలాగే రాజేశ్వరరావు గారికి ఇంకా కుమార స్వామి గారు అందరికి కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరికి కూడా పర్టికులర్గా మంజర గారికి ఆవిడకి ఫిజికల్ టర్మ్ ఏం చేస్తామనేది మా తెలియదు. ఎందుకంటే ఫిజికల్ గా రమ్మనేది అందరి బాధ్యత, ఇంటర్నెట్ బాధ్యత మాత్రం మీకే అప్పగిస్తున్నాను. మరొకసారి రిమైండ్ చేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. మా అన్నయ్య ఉండేది అహ్మదాబాద్, తప్పకుండా వస్తాను. ఓకే ధన్యవాదాలు. మంజీరా గారు, మంజీరా గారు, మీరు యాంకరింగ్ కార్యక్రమాన్ని చాలా చక్కగా సమన్వయం చేశారండి. నాకైతే మిమ్మల్ని ఈటీవీలో సమానం చూసినట్లు అనిపించింది నాకైతే మిమ్మల్ని. ఆవిడ కూడా నేను ఎప్పుడు మా ఆవిడతో అంటాను ఉంటాను ఈవిడ యాంకర్ లాగా అనిపిస్తారు, ఇంట్లో మనిషిలాగా అనిపిస్తారు అనిపిస్తారు. మీరు కూడా అలాగే చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళ పేర్లను ముందు చెప్పేశానండి, మీ పేరు ఒకటే మిగిల్చాను ఇది చెప్పడానికి. నేను మాట్లాడేది ఏముంటుందండి, మొత్తం అంతా చేసింది మీరే. భరత్ మా ఆంధ్ర మహాసభకి యంగెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండి మన వాళ్ళ ఇప్పట్లో. అలా ఏం లేదండి, అంటే బాగుండే అందరితో పని చాలా బాగుండే, బాగా చేసాము. అన్ఫార్చునేట్లీ కొద్దిగా బ్రేక్అవుట్ లోకి రావాల్సి వచ్చింది, కానీ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటిది కూడా ఏమీ లేకుండా వి విల్ వర్క్అవుట్. అందరికీ వందనములు, మహానుభావులందరికీ వందనములు. భరద్వాజ్ సౌరభ్ నమస్తే. నమస్కారం. నమస్తే సౌరభ్. సో మీ నాన్నగారు మమ్మల్ని అందరినీ అహ్మదాబాద్ కి ఆహ్వానిస్తున్నారు, అదంతా భారం నీ మీద కూడా ఉంటుంది. నా మీద మీరు వచ్చారంటే నేను భరత్ భయ్య మేము చూసుకుంటాం, మీరు రావాలంటే అదే ఆలస్యం అంతే. హనుమంతరావు నమస్కారం. హనుమంత్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన బస్ హనుమంతుల్లాగా మన అందరినీ తీసుకెళ్తారు, పర్వాలేదు. తప్పకుండా తప్పకుండా, మేము కూడా త్వరలోనే వస్తాము. నేను రీసెంట్లీ జైపూర్ వచ్చాను, చాలా బాగుంది. వెరీ గుడ్. ఈసారి మమ్మల్ని మధ్య ఫోన్ కలవటం ఇవి లేకుండా ఉండద్దు. అవును తప్పకుండా తప్పకుండా. యజ్ఞం లాగా జరిగిన ఇవాళ ఈ కార్యక్రమానికి యజ్ఞనారాయణ గారికి మన సమన్వయకర్తగా వ్యవహరించిన వారికి శతకోటి నమస్కారాలండి. భరద్వాజ్ అతను ఈజ్ ఎ వెరీ యంగ్ డైనమిక్ ఫోర్డ్ బాయ్, కంగ్రాచులేషన్స్ ఫర్ హిమ్. అందరికి ఇవాళ రోజున మమ్మల్ని అందరిని మా చెవులు మా కళ్ళని పావనం చేసిన అందరికీ వందనములు. కింద లీవ్ బ్రేక్ మీరు